చాలా సేపైనట్టుంది మీరందరూ వచ్చి కొంత ఆలస్యమైంది ఏమనుకోవద్దు ఇండ్లు కూడా మధ్యలో ఈ కరోనా వచ్చుడు ఈ రెండేళ్లతోని కొంత ఆలస్యం జరిగింది కానీ ఇప్పుడే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట చెప్పినారు ఇది 5 ఎకరాల 18 గుంటల స్థలం మారేడుపల్లిలో ఒక 5 ఎకరాల 18 గుంటల స్థలం అంటే బయట ప్రైవేట్ మార్కెట్లో చూస్తే దగ్గర దగ్గర ఒక స్థలంకే గజానికి 2-2.5 లక్షల రూపాయల మధ్యన అవుతది అంటే 3 నుంచి 350 కోట్ల విలువ చేసే స్థలం అట్లాంటి స్థలాన్ని హౌసింగ్ బోర్డ్ ఆధీనంలో ఉంటే మరి హౌసింగ్ బోర్డ్ నుంచి వెంటనే గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు చెప్పంగనే హౌసింగ్ బోర్డ్ నుంచి GHMC కప్పచెప్పి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి కట్టి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నిటికీ కూడా శాశ్వతంగా ఒక మంచి ఆస్తిని ఇయ్యండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాటకు అనుగుణంగా ఈరోజు మీ నుంచి ఒక్క పైసా తీసుకోకుండా ఒక రూపాయి మీరు కట్టే అవసరం లేకుండా ఒక్కొక్కరికి ఈరోజు ఇదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే మీకు వస్తున్నదో ఇది మీరు కనుక ఒక ప్రైవేట్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటే దగ్గర దగ్గర 60-70 లక్షల నుంచి కోటి రూపాయలు పెట్టుకునే ఆస్తి ఇది మరి అట్లాంటి ఆస్తిని ఒక పైసా తీసుకోకుండా మీకు అందిస్తున్న మహానాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది సాధారణమైన విషయం కాదు ఈరోజు పొద్దున నేను ఇక్కడికి వచ్చే ముందు ఈ ఫోటోలు సాయన్న గారు మా అధికారులు పంపిస్తే నేను సోషల్ మీడియాలో పెట్టిన ఇదివరకు ఎట్లుండే ఇక్కడ ఇండ్లు ఇప్పుడు ఎట్లుంది అని చెప్పి పొద్దున్నే పెట్టిన పెడితే వేరే రాష్ట్రాలకు వెళ్ళి మన రాష్ట్ర పొల్లు కాదు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కింద వాళ్ళు స్పందిస్తున్నారు ఇసొంటి ముఖ్యమంత్రి మాకుంటే బాగుండు ఇట్లాంటి పని ఏదో మాకు జరిగితే బాగుండు రూపాయి తీసుకోకుండా ఇంత మంచి ఇల్లు ఇచ్చే ప్రభుత్వం ఉన్నదా భారతదేశంలో అని చెప్పి వేరే రాష్ట్రాలలో కూడా అసూయపడతా ఉన్నారు నేను చెప్పేది అతిశయోక్తి కాదు భారతదేశంలో ఎక్కడ 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో కూడా ఎందుకంటే పెద్దలు చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి రూపంలో షాదీ ముబారక్ రూపంలో ఈరోజు ఉండడానికి గూడు లేదు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 18,000 కోట్ల రూపాయలతో 18,000 కోట్ల రూపాయలతో 272,000 ఇండ్లు ఇసొంటి ఇండ్లే బ్రహ్మాండంగా అన్ని నియోజకవర్గాల్లో కడతా ఉన్నాం హైదరాబాద్లో ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే 100,000 ఇండ్లు ఈ రకమైన కార్యక్రమాలు ఈ రకమైన అద్భుతమైన పేదలకు సంబంధించిన మంచి కార్యక్రమాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవు అది మాత్రమే కాదు హైదరాబాద్లో 1400 స్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఒక స్లమ్ ఉండే ఇదివరకు ఇలా స్లమ్ మొత్తాన్ని తీసేసి మంచి నాణ్యమైన పేదల ఇండ్లు అంటే ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండే ఇల్లులాగా ఏదో ఇల్లు ఇచ్చినామా అంటే ఇచ్చినామా అని కాదు ఒక 2 బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను 2 టాయిలెట్లతో ఇప్పుడు నేను ఒక 4 లాంఛనంగా 4 ఇళ్ళకి తీసుకుపోయి వాళ్ళని అడిగి కలిసి వచ్చిన వాళ్ళని అడిగిన ఇల్లు ఎట్లుందని అడిగిన వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారంటే ఒక్కొక్కరు బ్రహ్మాండమైన ఇల్లుంది జీవితంలో అనుకోలేదు 22-30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాం ఇక్కడనే పుట్టినాం కానీ ఇసొంటి ఇల్లు వస్తుందని జీవితంలో అనుకోలేదని చెప్పి వాళ్ళందరూ సంబరంగా చెప్తా ఉంటే మాకు కూడా కడుపు నిండినంత పనైంది ఇంతకు మించిన తృప్తి రాజకీయంలో ఇంతకు మించిన తృప్తి ప్రజా జీవితంలో దేంతో కూడా రాదు మరి ఆ భాగ్యాన్ని మాకు కల్పించింది మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి మేమందరం కూడా మనందరం కూడా తప్పకుండా రుణపడి ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా ఒక్కొక్కరికి మరి 1 కోటి రూపాయల విలువైన ఆస్తి మీకు ఇచ్చి మిమ్మల్ని అందరినీ కోటీశ్వరుడు చేసినందుకు కేసీఆర్ గారు ఇప్పుడే శ్రీనివాస్ యాదవ్ గారు ఒక మాట అన్నారు దబ్బన మీద ఇది అమ్ముకున్నా దబ్బన ఎవరికైనా ఇచ్చుకుందామని అనుకుంటే అది కుదిరే పని కాదు దీన్ని అమ్మనీయరు కొననీయరు మీ పిల్లలకు ఇచ్చుకోవచ్చు మీరు తప్ప మీరు ఇంకెవరికి అమ్ముకుంటామంటే మాత్రం అది కుదరదు మంచి పద్ధతి కూడా కాదు ఇంత బ్రహ్మాండమైన ఆస్తిని మీకోసం ప్రభుత్వం కష్టపడి కట్టిస్తే దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది రెండవది మరి ఇక్కడికి వస్తే మొత్తం డ్రైనేజ్ చేసినారు మొత్తం బ్రహ్మాండంగా నీళ్ళ సౌలత్ కూడా అయిపోయింది కరెంటు కూడా మొత్తం ఉన్నది పక్కడబందీగా మీరు ఇళ్లలోకి వచ్చి సామాన్ తీసుకొని వచ్చి ఇళ్లలోకి వెంటనే ఉండేటట్టు తయారు చేసినాం మరి మీ నుండి మేము కోరేది ఒకటే ఇంత చక్కటి వాతావరణంలో ఇల్లు కట్టించిన తర్వాత మీరు దీన్ని పరిశుభ్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత పచ్చదనంతో చెట్లు పెట్టి బ్రహ్మాండంగా ఒక మోడల్ కాలనీలాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కొంతమందికి మేము ఇప్పుడు ఇక్కడ కాగితాలు ఇస్తాం తాళాలు ఇస్తాం
ఇంకొంతమందికి ఎవరికైనా రాకపోతే దయచేసి ఆగం కాకుండి. ఎవలోలో పైరవిలు మేము ఇన్ని పైసలు ఇస్తాం అన్ని పైసలు ఇస్తే మీకు ఇల్లు ఇప్పిస్తామంటే పొరపాటున కూడా నమ్మకండి. అధికారులు ఇక్కడనే ఉంటారు, సాయంత్రం వరకు ఉంటారు. అందరికీ ఇల్లు ముట్టేదాకా, అందరికీ తాళాలు వచ్చేదాకా ఎవరికి కూడా అన్యాయం జరగదనే మాట కూడా ఈ సందర్భంగా మళ్ళొక్కసారి నేను తెలియజేస్తూ, మరి ఇంత చక్కటి ఇండ్లను గౌరవనీయులు శాసనసభ్యులు సాయన్న గారి నేతృత్వంలో వారు కూడా ఎప్పటికప్పుడు దీన్ని ఫాలోఅప్ చేసి కష్టపడి మా అధికారుల సహకారంతో నిర్మాణం చేసినందుకు, కరోనా వల్ల కొంత ఆలస్యమైనా మరి ఇలా ఇంతమందికి న్యాయం జరుగుతున్నందుకు ఇంతమందికి లాభం జరుగుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మళ్ళొక్కసారి మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ